సంపూర్ణ గృహ హక్కు నిర్మాణ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఒంగోలులోని హెచ్సిఎం కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడారు. ఓటీఎస్ కడితేనే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామంటూ వైసీపీ నాయకులు అధికారులు పేదలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు. తక్షణమే బలవంతపు ఓటీఎస్ వసూళ్లను నిలిపివేయాలన్నారు. ముప్పై నిమిషాలు తీసుకున్నా అన్న, ఒక నిమిషం అవకాశం అన్న. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.